హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీరకాయ పప్పు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ యొక్క వీడియోలో చూద్దామండి. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది, తప్పకుండా ట్రై చేయండి. ఇక్కడ నేనైతే స్టవ్ పైన ఆల్రెడీ పప్పును వేంపానండి. ఈ యొక్క వేంపిన పప్పుని ఈ యొక్క డేక్షాలో వేసాను. ఇందులో ఇప్పుడు మనం వాటర్ వేసుకుందాం. నార్మల్గా మామూలుగా ఆయిల్లో ఫ్రై చేసి వండుతారు, ఇలా మనం కుక్ చేసి వండితే పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. ఇక్కడ నేనైతే 3 బీరకాయలు తీసుకున్నాను కట్ చేసి, ఇందులోనే ఆనియన్ కూడా కట్ చేసి వేసాను. నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు మిర్చి వేసుకోవాలండి, కరివేపాకు, మూత పెట్టుకొని స్టవ్ సిమ్లో పెట్టుకోవాలి. హై పెట్టినట్లయితే పప్పంతా పొంగిపోతుంది. ఇలా మూత సగం పెట్టేసుకోవాలి. మనకు ఆల్మోస్ట్ పప్పు అయితే కుక్ అవుతుంది. ఆయిల్లో ఫ్రై కాకుండా మనం ఇలా వాటర్లో కుక్ అయితే పప్పు చాలా టేస్టీగా ఉంటుంది. పసుపు వేస్తున్నాను. కారం అయితే మీరు వేస్తే వేసుకోండి, లేకపోతే లేదు. మేము కొంచెం కారం ఎక్కువగా తింటాం కాబట్టి కారమును రుచికి తగినంత సాల్ట్ వేసాను. ఒకసారి ఇలా కలిపేసుకుందాం. మనకైతే ఆల్మోస్ట్ పప్పు రెడీ అయిపోయింది. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి జీరా మెంతి పౌడర్ అండి, టేస్ట్ కోసం వేసాను. పప్పు పక్కన పెట్టేసి ఇంకో డెక్ష పెట్టేసి ఇందులో ఆయిల్ వేసుకుంటాం. ఆయిల్ హీట్ అయ్యాక ఎండుమిర్చి, జీరా, ఆవాలు, కచ్చపెచ్చ దంచిన వెల్లిపాయలు, కరివేపాకు వీటిని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు నెక్స్ట్ వచ్చేసి పప్పును వేసుకోవాలండి ఇందులోనే. ఇలా చేయడం ద్వారా పప్పు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. మనం చపాతీలో తినొచ్చు అండి, పూరీలో కూడా తినొచ్చు, రైస్లో తినొచ్చు. ఇలా కనుక మీరు తప్పకుండా ట్రై చేయండి, చాలా టేస్టీగా ఉంటుంది. ఈ యొక్క వీడియో మీకు కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.